గ్రీన్ టీ అనేది హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ గ్రీన్ టీ అనేది హెయిర్కి కూడా చాలా మంచిది. దీన్ని డికాషన్ చేసి హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్ చూడడానికి చాలా షైనీ లుక్గా ఉంటుంది. ఈ గ్రీన్ టీని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. మనకి మార్కెట్లో గ్రీన్ టీ పౌడర్స్ అన్న దొరుకుతుంది, ఇలా ప్యాకెట్లో అన్న దొరుకుతుంది. ఇవి 2 తీసుకోండి. మీ హెయిర్ వాల్యూమ్ పట్టించి ఈ గ్రీన్ టీ ప్యాకెట్స్ మీరు తీసుకోవచ్చు. దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేయండి. నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనకి గ్రీన్ టీ ప్యాకెట్స్ ఇలా ఉంటాయి, వీటిని కట్ చేసి అందులో వేయండి. ఇది 5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి, మనకి వాటర్ అనేది గ్రీన్ కలర్లోకి రావాలి. ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఈజీసీసీ ఉండటం వలన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో పానీపిలోమ్స్, విటమిన్ ఈ, విటమిన్ సి ఉండటం వలన కూడా హెయిర్కి చాలా మంచిది. చూడండి, ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంది, లైట్ గ్రీన్ కలర్కి వస్తుంది. చూడండి, ఇది బాగా బాయిల్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి దీన్ని వడపోసుకోవాలి. చూడండి, ఆ సొల్యూషన్ అనేది వస్తుంది. ఇది బాగా చల్లారిన తర్వాత హెయిర్కి అప్లై చేయాలి. అంటే మీరు షాంపూ చేసేసిన తర్వాత ఈ సొల్యూషన్ని అంతా హెయిర్కి అప్లై చేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉండిచ్చి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయాలి. ఇలాగా మీరు ప్రతిసారి షాంపూ చేసిన తర్వాత ఈ వాటర్తో హెయిర్ని మళ్ళీ వాష్ చేస్తూ ఉన్నట్లయితే హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్ చూడడానికి చాలా సిల్కీగా, షైన్గా కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.